ఇంతసేపు క్యాంటీన్కి వెళ్ళి పందిల తిండంలోనే ఉన్నావే, మాయా విషయంలో నాకు ఎప్పుడైనా హెల్ప్ చేసావా? నన్ను అసలు పట్టించుకోవట్లేదురా. తనకి ఏమంటే ఇష్టం చెప్పు. ఏమంటే బుక్స్ అంటే చాలా ఇష్టం, వాటితోనే తన్ని పడేయాలరా. హే, అయితే ఏం బుక్ ఇద్దాం చెప్పు. డేవిడ్ బూన్స్ బుక్స్ అంటే అమ్మాయిలు చాలా ఇష్టపడతారు. డేవిడ్ బూన్స్ సింగిలరా ప్లూరల్? అమ్మా, నువ్వు చివరి వరకు సింగిలేరా? ఇట్స్ ఎ రొమాంటిక్ బుక్ రా. డేవిడ్ బూన్స్ డేవిడ్ బూన్స్ డేవిడ్ బూన్స్. తీసి ఇవ్వా ప్లీజ్. చేతి నిండా బుక్స్. ఎందుకు ఇన్ని బుక్స్ తీసుకుంటావు? లైఫ్ ఇన్ మార్స్ యునెస్కోలో సబ్మిట్ చేయబోయే నా టాపిక్, రెఫర్ చేస్తున్నాను. హార్డ్ వర్క్ యునో. ఓకే ఓకే. మార్స్ అన్న బాగుంది. వన్ మోర్ థింగ్ మాయా, ఈ డేవిడ్ బూన్ బుక్స్ని ఎప్పుడైనా చదివావా? సూపర్ ఫీల్ తెలుసా? ఛాన్సే లేదు. డేవిడ్ బూన్ క్రికెట్ తర్వాత ఇప్పుడు బుక్స్ రాయటం మొదలు పెట్టారా? వావ్, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నెక్స్ట్ టైం బుక్తో పాటు ఆథర్ పేరు కూడా సరిగ్గా చదువు. అది మిల్సన్ బూన్, హుక్ షాట్ క్రికెట్ ప్లేయర్ డేవిడ్ బూన్ కాదు. ఇది కూడా తెలీదు. ఏటియా చేసిందా? దీని మనసు మారలోపు మార్చుకి వెళ్ళి వచ్చేసాము. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటో చెప్పు మాయా. ఇక మీద నువ్వు లైబ్రరీకి ఎప్పుడు వస్తావో చెప్పు. అలాగే. నిన్న టైమింగ్ నే మార్చుకుంటాను. వదిలే బాసు, ఇది పెద్ద మ్యాటరా? ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఇవాళ మన జైన్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. మీ డాడీ ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం, చిల్లుగా పార్టీ చేసుకుందాం. రేయ్, పార్టీయా? అవును. ముందు తిన్న చాక్లెట్లకి గిఫ్ట్ ఇవ్వరా. గిఫ్టే కదా నాన్న, నా హగ్గే నీకు పెద్ద గిఫ్ట్. ఒక్కి చంపేకరా. నీ హగ్ అవుట్ కావాలరా? కలిసి హగ్ అయితే ఓకేనా? ఓకేరా. వారిని ఆ స్వీట్ బాక్స్ లైబు. ఎందుకురా? సామ్, ఇది పట్టుకో. ఏం ప్లాన్ బాసు? డోంట్ వరీ రా, అదంతా నేను చూసుకుంటా బాసు. హే బుజ్జిమా, కమ్ హియర్. టుడే ఇస్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే. హే మాయా, ఒక్క నిమిషం. సామ్. హే సామ్, ఏంటి విషయం? ఈరోజు నా బర్త్డే. రియలీ? యా. హ్యాపీ బర్త్డే సామ్. థ్యాంక్ యూ. ఇంకోటి తీసుకో, ఇంకోటి తీసుకో. నో, ఇట్స్ ఓకే. మరి నాకు గిఫ్ట్ ఏం లేదా? గిఫ్టా? ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ముందే తెలుసుంటే ఇచ్చేదాన్ని. ఇట్స్ ఓకే మాయా, నువ్వు నాకు హగ్గిస్తే అదే చాలా పెద్ద గిఫ్ట్. ఇడియట్, సెన్స్ లేదా నీకు? మాయా, ఇంత చీప్ గా బిహేవ్ చేస్తున్నావు. కాదు మాయా, నేను చెప్పేది విను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు ఆయన హగ్ చేసుకున్నావు అంటే చేసుకుంటే చెప్పు. హగ్ చేసుకుంటే ఏంటి తప్పు? తన బర్త్డేకి విష్ చేయను తప్ప. నువ్వు ఎందుకు ఇంత ఓవర్ గా రియాక్ట్ అయ్యి అందరి ముందు నా పరువు తీస్తున్నావు? ఇదేమో మాయరా, మనం ఎస్కేప్. బర్త్డేకి విష్ చేయడం తప్పు కాదు, కానీ వాడి ఇంటెన్షన్ వేరు, నీకు తెలీదు. దీనంతటికి కారణం నితినే. రే సామ్, నితిన్ పేరు చెప్పి నువ్వు ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నావు అంతే కదా? ఓ, అదేం కాదు మాయా. నువ్వు చేసిన తప్పుకి వాణ్ణి బ్లేమ్ చేయకు. యు నాట్ మై ఫాదర్. మాయా, అర్థం చేసుకో ప్లీజ్. తనకి నేను అస్సలు నచ్చకపోయినా, నాకు మాత్రం తనే నచ్చింది. స్టూడెంట్స్ లిసన్ కేర్ఫుల్లీ, అందరూ మీ నేమ్, ఫాదర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఈ డీటెయిల్సే అన్ని సర్టిఫికెట్స్ లోనూ వస్తాయి. నితిన్, ఫాదర్స్ నేమ్ కట్టప్ప. సైలెన్స్. వాట్ ఇస్ ద ఫన్నీ అబౌట్ దిస్? డేట్ ఆఫ్ బర్త్ 8 జాన్ 1998. సామ్ డానియల్. ఫాదర్స్ నేమ్ జోసెఫ్ డానియల్. ఎస్ మ్యామ్. డేట్ ఆఫ్ బర్త్ 23rd. హే, నిన్న నీ బర్త్డేనా? నిన్న? అవును మ్యామ్. ఏంటి మరి, మాకెవరికి స్వీట్స్ ఇవ్వలేదు? లేదు మ్యామ్, నిన్న సండే, అందుకే ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకున్నాను. రేపిస్తాను మ్యామ్. ఎనీవే, లెట్స్ ఆల్ విష్ మై బెలేటెడ్ హ్యాపీ బర్త్డే. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్, గెట్ అప్. హ్యాపీ బర్త్డే టు యు.
హగ్ చేసుకుంటే అదే నాకు పెద్ద గిఫ్ట్. నీకేం కావాలి? నీకు నాకు పిజ్జా కుదరదు. Subscribe to Volga videos. Please do subscribe Volga videos. Please subscribe. Subscribe to Volga video. Subscribe to Volga videos. Please subscribe to Volga videos. Please subscribe to Volga videos.